అమ్మా నాన్న ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారులు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో అనాథలుగా మారారు. ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యం అమ్మా నాన్న లేక నరకంలా మారింది. ఉందామన్న ఇల్లు లేక ఆర్థిక స్తోమత సరిగ్గా లేక దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారుల దీన స్థితిపై ప్రత్యేక కథనం. టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లికి చెందినటువంటి మోతే తిరుమలకు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్కు చెందినటువంటి మారం శ్రీనివాస్కు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బతుకు తెరువు నిమిత్తం శ్రీనివాస్ చిట్యాల మండలం కొత్తపేటలో తల్లి భార్యతో కలిసి పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించాడు. ఈ క్రమంలో అప్పులు ఎక్కువ కావడంతో 4 ఏళ్ల క్రితం తల్లికి విషమిచ్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కూలీనాలి చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ తిరుమల జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో భర్త మృతిని తట్టుకోలేక కొన్ని నెలల క్రితం తను ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. కూతురు అల్లుడు ఇద్దరు చనిపోవడంతో అనాథలుగా మారినటువంటి పిల్లలను అమ్మమ్మ సరోజన ఆశిరెడ్డిపల్లికి తీసుకొచ్చి పెంచుకుంటుంది. పెద్దమ్మాయి కీర్తన రేగొండలోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి పూర్తి చేసుకుంది. చిన్నమ్మాయి ఆశిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి సరోజన పిల్లల గురించి ఆందోళన చెందుతుంది. పిల్లల భవిష్యత్ ఎలా అని కంగారు పడుతోంది. ఉండడానికి ఇల్లు లేదని, పిల్లల ఆరణ పాలనకి డబ్బులు కూడా లేవని సరోజన కన్నీరు కారుస్తోంది. నా బిడ్డ బిడ్డరు ఏమైందని తీసుకొచ్చిందంటే ఆయనకు మనసు మంచిగా లేక తీసుకొచ్చిన. ఆయన చచ్చిపోయిండు 6 సంవత్సరాల కింద. ఆయన తీసుకొచ్చిన 4 సంవత్సరాలు బట్టి ఉన్నది. ఉన్నాక ఆయనకు మనసు మంచిగా లేక ఆయన కూడా పురుగుల మందు తాగి చచ్చిపోయింది. ఇక కూడో నాలో చేసి నేను చాస్తాను వాళ్ళను. నేను చాస్తాను. మన ప్రభుత్వం నన్ను పిల్లగాళ్ళను కొంచెం సహకరించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో అనాథలుగా మారినటువంటి చిన్నారులని ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళ మేనమామ కోరుకుంటున్నాడు. మా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని, పిల్లల చదువుల కోసం ప్రభుత్వం సహాయం చేయాలని వేడుకుంటున్నాడు. ప్రభుత్వం దాతలు సహాయం చేసి చిన్నారులకు చేయుత ఇవ్వాలని కోరుతున్నాడు. ఇబ్బంది కరోనా కారణాలతో కుటుంబాన్ని నెట్టుకు రావడం చాలా ఇబ్బంది అయి మా చెల్లె కూడా 15 రోజుల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కావున ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి లేక అనాథలైనారు. కావున ప్రభుత్వం మరియు విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారి దృష్టికి మా తరఫున ఒకటే విన్నపం. మా ఆర్థిక పరిస్థితి, మీ అన్నదమ్ముల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. మేము కూడా చేసుకుంటేనే బతుకుదరు. మా అమ్మ కూడా కూలీ నాలుగు చాలడం బతుకు దేరుకు చాలా ఇబ్బంది అవుతుంది. మా చెల్లె కూడా ఆర్థిక కారణాలతోనే ఉన్నది అమ్మి, బావ కూడా ఉన్నది అమ్మి. ఎటువంటి భూమి జాగాని ఎటువంటిది లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. చదువుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. కావున ఏదైనా గురుకులంలో కానీ, బీసీ వెల్ఫేర్ స్కూల్లో కానీ కొనసాగి, అంటే ఏదైనా ఒక సీట్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. మరియు ఇంకా ఏదైనా ఆలనపాలనకు సంబంధించిన ఏదైనా విషయంలో కూడా దాతలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారి దృష్టికి మా వంతుగా మేము విజ్ఞప్తి చేస్తాము.